నిజంగా ప్రత్యర్థులకి ఈ వార్తతో మతి పోతుందా అంటే అవుననే సమాధానం గట్టిగా వినిపిస్తుంది ఇప్పుడు. ఇంతకీ ఆ వార్తేంటి? ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ను ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నమస్కారములు తెలుపుతున్నాం. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదు చేసిన కేసుల గురించి మీకందరికీ తెలుసు. అయితే ఆ విచారణ విషయంలో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్కు మినహాయింపు ఇచ్చింది. ఇకపై ఆయన ఈ కేసు కోసం హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరు కావాల్సిన అవసరం లేదు. ఇక ప్రతి శుక్రవారం ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై సిబిఐ నమోదు చేసిన ఈ కేసుల్లో వైఎస్ జగన్ 8 ఏళ్ల నుంచి విచారణను ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే కేసులో ఆయన 16 నెలల పాటు హైదరాబాద్లోని చెర్లపల్లి కేంద్ర కారాగారంలో గడిపారు. అనంతరం బెయిల్ను పొందారు. ప్రస్తుతం వైఎస్ జగన్ బెయిల్పై ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా వైఎస్ జగన్ ప్రతి శుక్రవారము న్యాయస్థానముకు హాజరవుతూ వచ్చారు. ప్రతిపక్ష నేతగా నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా కూడా ఆయన ఎక్కడా ఉన్నా ఏం చేసినా కూడా ప్రతి శుక్రవారం హైదరాబాద్లోని సిబిఐ న్యాయస్థానానికి హాజరవుతూ వచ్చారు. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరు కావాల్సి వస్తే సుమారు 60 లక్షల రూపాయలను ప్రభుత్వం తరపున ఖర్చు చేయాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా న్యాయవాదులు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదాలను ఆలకించింది న్యాయస్థానం. తర్వాత ఈ పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో వైఎస్ జగన్ ప్రతి శుక్రవారము సిబిఐ న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉంటుందని అందరూ కూడా భావించారు. ఇదే విషయంపై దాఖలాలైన మరో పిటిషన్పై విచారణ చేపట్టారు. తాజాగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది సిబిఐ కోర్టు. దీంతో జగన్కు సిబిఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే తెలుస్తుంది. మంచి మనిషికి మంచి ఆలోచనలకు దేవుడు ఎప్పుడు మంచే చేస్తారు అనేదానికి ఇది మరో నిదర్శనమని చెప్పవచ్చు. జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలి అంటూ పలువురు పిచ్చి కూతలు కూశారు. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు అంటూ వైసీపీ అభిమానులు ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. చంద్రబాబుకు పవన్కు ఇది కోలుకోలేని దెబ్బ అంటూ మరికొందరు వైసీపీ అభిమానులు వాపోతున్నారు. ఏది ఏమైనా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.